ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న కరీంనగర్ లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ మాదిగ సంఘం ప్రతినిధులు తెలిపారు. మాదిగ హక్కుల పరిరక్షణ, హక్కుల సాధన కోసం తాము పోరాడుతున్నట్లు చెప్పారు. భారీ ర్యాలీ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో కరీంనగర్ మాదిగ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆ సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న నగరంలో ర్యాలీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్ఖానగడ్డ చౌరస్తా నుండి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో సభ జరుపుతామని చెప్పారు. ఈ సభకు మానకొండూరు చొప్పదండి ఎమ్మెల్యేలు రస్మై బాలకిషన్, సుంకే రవిశంకర్లు హాజరు కానున్నారని తెలిపారు. మాదిగ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గౌరవ సలహాదారులు గొర్రె రాజయ్య, నాయకులు బండారి వేణుగోపాల్, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 29 ప్రపంచ మాదిగల ఆత్మగౌరవ దినోత్సవంగా చేసుకుంటూ స్థానిక కార్ఖానగడ్డ గాంధీ చౌక్ నుండి మాదిగల ఆత్మగౌరవ యాత్ర మొదలై కోర్టు మంచిర్యాల చౌరస్తాలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు విగ్రహానికి పూలదండ వేసి అక్కడ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఆత్మగౌరవ యాత్ర జరుగుతుంది. కోర్టు ఎదురుగా ఉన్న గీత గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనము జరుగుతుంది. కరీంనగర్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి మాదిగ బాంధవులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇటు మాదిగల ఆత్మగౌరవ యాత్ర ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని విజయవంతం చేయగలరని. ఇది కార్యక్రమగడ్డ నుండి మొదలై బాబు జగ్జీవన్ విగ్రహం నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ నుండి గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ మాదిగల ఆత్మీయ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభకు గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే మరియు రవిశంకరన్న గారు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే గౌరవనీయులు రసమ బాలకృష్ణ గారు ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.